డోర్ మూయించి దేవుడు నాకు హెల్ప్ చేస్తే నేనేమో నీ నోరు తెరవడానికి హెల్ప్ చేస్తున్నాను. ఇది నేను నీకు చేసే హెల్ప్, నాకు నేను వేసుకునే శిక్ష, నాకే అర్థం కావట్లేదు. షట్ అప్. ఓహో, ఇప్పుడు నువ్వు చేసే పని అదే కదా. నోరు మూసుకునున్నా నాలుక మాత్రం లోపల వాగటం ఆపలేదు. సైలెంట్గా ఉండు. పూజ జరిగేలా లేదు కానీ పదండి వెళ్దాం. క్షమించండి జయమ్మా, పండగ రోజు ఆయన్ని పిల్లల్ని వదిలేసి వచ్చాను. మీరు పిలిచారన్న గౌరవంతో ఇంతసేపు ఉన్నాము, ఇంకా బయలుదేరుతాం. కూర్చోండి, పూజ జరుగుతుంది. కూర్చోండి కూర్చోండి, మా దక్షక్క కథ చదువుతుంది, కూర్చోండి అందరూ. చూస్తావేంటి కాని అక్క? చాలు చాలు, ఆపు. నీ పెదాలు అతుక్కున్నట్టు నువ్వు నన్ను అతుక్కోకు. డిస్టెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఏమనుకున్నారు మీరు నా గురించి? మీరేదో హెల్ప్ చేశారని పొంగిపోయి మిమ్మల్ని హగ్ చేసుకుంటానని కళ్ళలో కూడా నిద్రపోయి కలగనకండి. నేను సోషల్ డిస్టెన్సే కాదు, కెమిస్ట్రీ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తాను. నా మ్యాథమెటిక్స్ నాకున్నాయి, 25 సెంటీమీటర్ల దూరంలోనే ఉన్నాను. చెప్తే గిప్తే నా నోరు ఓపెన్ చేసినా ఆ తిన్నర్కే థ్యాంక్స్ చెప్తాను, అంతేగాని ఇప్పుడు ఆపకపోతే మళ్ళీ ఆ లిప్స్టిక్ పెడతాను. నువ్వు పుట్టినప్పుడు తయారు చేసిన లిప్స్టిక్కి ఎక్స్పైరీ డేట్ కూడా చూడకుండా కొని ఇంత సీన్ క్రియేట్ చేసావు. కొనేటప్పుడు కాస్త బుర్ర వాడి మరీ కొను. నేను వెళ్ళొచ్చా? థ్యాంక్స్, దయచే. దరి చేరని దూరం మన కలయిక తీరం ముని మాకుల చందం మన ఇరువురి పయనం.
ఉదయపుడు తెలవారే కలలే కలగలవాలన్నా జత కుదరదు నిజం చెప్పన జయమ్మ, నిజమే చెప్పు భాను, మనకు భయం ఏమిటి? తప్పటం లేదు కాబట్టి చెప్తున్నాను. జయమ్మ గారి కోడలు పూజలో కూర్చుని కథ చదవమంటే చేతగాక పారిపోయింది అని, రేపు వీళ్ళు మాట్లాడుకోకూడదంటే నిజం చెప్పక తప్పదు. అసలేమైంది? ఎందుకలా వెళ్ళాల్సి వచ్చింది? తుమ్మొచ్చింది. ఏంటి భాను? ఏం లేదు జయమ్మ, తుమ్మొచ్చింది. పూజ మొదలు పెట్టే ముందు తుమ్మితే వీళ్ళంతా ఏం తిట్టుకుంటారో నాకైతే తెలియదు, గాని మీరు టెన్షన్ పడతారని నేను పరిగెత్తాను. అందులోనూ నాకు తుమ్మొస్తే ఒక్క తుమ్ముతో ఆగదు, వరుసగా పావు గంట సేపు తుమ్ముతూనే ఉంటాను. మీ కోడలు అసాధ్యరాలే. మంచి పని చేశావు, తుమ్ము అపశకునమని అందరం భయపడేవాళ్ళమే. ఇక పూజ మొదలుపెట్టు, వ్రత కథ నువ్వు చదువుతుంటే వినాలనుంది. తప్పకుండా చదువుతాను జయమ్మ. నా వల్ల కాదు అనుకున్న వాళ్లకు సమాధానం చెప్పడం కోసమైనా చదువుతాను. అసలు నోరెలా తెరుచుకుంది? ఏమో గాని మన మీద డౌట్ మాత్రం రాలేదు.
థ్యాంక్ గాడ్. ఇప్పటికైనా ఈ వ్రతం పూర్తయ్యే వరకు నిలకడగా ఉండడం నీ వల్ల అవుతుందో లేదో ఆలోచించు. ఆ విషయంలో నువ్వేమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే చిన్న కండిషన్. ఏంటది? నేను ఈ వ్రతం సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తే ఒక విషయంలో నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. నువ్వు సక్సెస్ చేసినప్పుడు కదా చూద్దాంలే. అంత వెటకారం వద్దు. చేస్తావా లేదా? తప్పకుండా చేస్తాను. ఏం చేయాలి? నాకు తుమ్ము రాలేదు. మరేమొచ్చింది? కోపం వచ్చింది. ఎవరి వ్రత కదా నువ్వు సరిగ్గా జరిపించు. చదువు సరిగ్గా. అదేంటి రోబోలాగా పుస్తకాన్ని అటు ఇటు తిప్పితే కథ వచ్చేస్తుందా? నాకొస్తుంది. అమ్మల్లారా, ఆంటీల్లారా, శరత్ పూర్ణిమ కథ మొదలు పెడుతున్నాను. శ్రద్ధగా వినండి. ఓపెన్ చేస్తే క్షీరసాగర మదనం జరుగుతుంది. దేవతలు, రాక్షసులు, పాల సముద్రాన్ని అటు వాళ్ళు ఇటు వీళ్ళు వాసుకి అనే సర్పం పట్టుకుని ఇలా ఇలా చిలుకుతూ ఉన్నారు.
నువ్వా? నిన్నిలా దగ్గరగా చూసి ఎన్ని రోజులైంది? ఎందుకొచ్చావు? చావాలనుకున్నాను, నా వల్ల కాలేదు. రావాలనుకున్నాను, నువ్వు రానివ్వలేదు. నువ్వే కావాలనుకున్నాను, మనసు ఆగలేదు. అందుకే వచ్చాను. వెళ్ళిపో. మనసు ఉండమంటోంది, మాట వెళ్ళమంటోంది. కాదని చెప్పుకో. నీ మనసులో ఏముందో నీ కళ్ళే చెప్తున్నాయి. జరిగింది చాలు, మా అమ్మ చూడక ముందే వెళ్ళిపో. నీకోసం ఓ కానుక తీసుకొచ్చా. ఇది ఇవ్వకుండా వెళ్ళలేను. చేయి అందివ్వకుండా ఉంటే ఎలా ఇస్తాను? నాకే వద్దు. ఇలాంటి వాటికి ఆశపడేదాన్ని కాదు నేను. నువ్వు మళ్ళీ నా వెంట పడుతున్నావని తెలిస్తే మా అక్క ఊరుకోదు. వెళ్ళు. ఇంత కఠినంగా ఎలా మారిపోయావు అంజలి? మన ప్రేమంతా ఎలా మర్చిపోయావు? నాకదంతా తెలీదు. మా అక్కని బాధ పెట్టే పని నేనేది చేయలేను. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మమ్మీ, లక్ష్మీ పూజ చేస్తుండగా బంగారం ఇంటికొస్తే వద్దనకూడదు. భానుకి తెలిస్తే బాధపడుతుందని నీ లైఫ్ ని నువ్వే పాడు చేసుకుంటావా? మీ అక్క అత్తగారింట్లో హాయిగా రాచభోగాలు అనుభవిస్తుంటే నువ్వు ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావా? నీకు తెలియదు మమ్మీ. అసలు నాకన్నీ తెలుసు. నీకేది మంచిదో అది నాకు మాత్రమే బాగా తెలుసు. భానుకే తెలీదు. కానుకల సంగతి సరే, కానీ వాటి కోసం నా కూతురు భవిష్యత్తు బలి చేయలేను. నువ్వు నీ భార్యకు ముందు విడాకులివ్వు. మిగతాదంతా నేను చూసుకుంటాను. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. ముందు మీరు అంజలి మనసు మార్చండి. ఏంటక్క ఇక్కడ నిలబడ్డావు? అక్క, అక్క ఏం జరిగిందక్క? ఎంత ధైర్యం నీకు? ఏజెని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అర్థమైపోతావా? మమ్మల్ని టార్చర్ చేస్తావా? మిమ్మల్ని నేను టార్చర్ చేశానా? నువ్వేం మాట్లాడుతున్నావు చిత్రాంగి? అసలేం చేశాను నేను? మా మాయకుని ఇలా తయారు చేస్తావా? ఎంత ధైర్యం నీకు? నేను ఈ మాయలాడిని ఎప్పుడు తయారు చేశాను? ప్రభాస్, ఏంటి మాయా? ఎలా జరిగింది మాయా? మేకప్ లేకుండా మీ ఒరిజినల్ ఫేస్ ఇదా? నువ్వు మాత్రం మేకప్ లేకుండా చచ్చిన ఎవరికీ కనిపించుకు. ఎందుకు? అందరూ భయపడి ఓ స్త్రీ రేపురా అని ఇంటి తలుపు మీద రాసుకుంటారు. నీ పొగరు మొత్తం దించే టైం వచ్చింది. ఇవాళ్ళ జయమ్మ దృష్టిలో కూడా నిన్ను బేకారుగా మార్చకపోతే చూడు. సింగిల్ కోటింగ్ కూడా లేకుండా సిమెంట్ దిబ్బలో ఉన్న నీ ఫేస్ ని మళ్ళీ చూడడం కుదురుతుందో లేదో ఓ సెల్ఫీ తీసుకుందా?
నవ్వు.